నివాస వాల్మీకి గారు నమస్కారం సో ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ కాస్మిక్ వాస్తు స్పెషలిస్ట్ మీరు మీకు గ్రహణం మీద పూర్తిగా ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను నేను చెప్పండి సార్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఎవరెవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలే జాగ్రత్తలు తీసుకోవాలండి వీరేంటంటే ఈ గ్రహణ సమయం వరకు మూడు గంటల రెండు నిమిషాల వరకు గ్రహణం ఉంటుంది మనకి అంటే ఎనిమిది గంటల రెండు నిమిషాల నుంచి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు మూడు గంటల రెండు నిమిషాలు దాదాపుగా ఉంటుంది ఈ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎక్కువగా కదలకుండా ఒక చోట నుంచి ఒక చోటకు వెళ్లకుండా ఈ గ్రహణం ద్వారా మనకు వచ్చేటువంటి వయోలెట్ కిరణాలు తగలకుండా అంటే ఒక గదిలో కానీ ఇంట్లో కానీ ఉండేసి డోర్లన్నీ క్లోజ్ చేసి చాపపైన పైన లేదా పరుపు పైన కానీ ఒక పక్కకి ఒత్తిగిల్లి పడుకోవటం అనేది గర్భిణీ స్త్రీలు చేయవలసినటువంటి విషయం ఓకే ఇంకా మనం ఎంత క్లోజ్ చేసిన డోర్లు ఈ సూర్యకిరణాలు చొచ్చుకొని లోపలికి వస్తూనే ఉంటాయి ఆ చిన్న ఎఫెక్ట్ కూడా తగలకుండా ఉండటం కోసం వీళ్ళు ఆవు నెయ్యితో చేసిన దీపాన్ని వెలిగించుకోవటం మంచిది ఎందుకంటే ఈ ఆవు నెయ్యితో చేసిన దీపం నుంచి వచ్చే వెలుగులో ఆల్ట్రావయోలిటీ కిరణాలని అధిరోహించగలిగి వాటిని వెనక్కి పంపించగలిగేటువంటి శక్తి ఆ పాజిటివ్ చేయగలిగేటువంటి పవరు ఉందన్నమాట కాబట్టి జనరల్గా ఉన్న మనుషులకి ఏంటంటే వాళ్ళలో యాంటీబయాటిక్ పవర్ ఎక్కువగా ఉంటుంది జనరల్గానే కాబట్టి ఏమవుద్దంటే మనం బయట తిరుగుతున్నప్పుడు కూడా ఒక కళ్ళకి సున్నితమైన ప్లేసులకు మాత్రమే ఫిల్మ్స్ ఒక ఎక్స్రే ఫిల్మ్స్ ఎక్స్రే ఫిల్మ్స్ లాంటివి కళ్ళకు పెట్టుకుంటే సున్నితమైన ప్లేసులు పెట్టుకుంటే సరిపోతుంది మామూలుగా ఉన్న మనుషులకి ఇప్పుడు గర్భిణీ స్త్రీలకి ఏంటంటే వాళ్ళకి యాంటీబయాటిక్ పవర్ తగ్గుతుంటుంది ఎందుకంటే లోపల ఇంకొక బేబీ కూడా ఉంటారు కాబట్టి పిన్న ఉంటుంది కాబట్టి ఆ యొక్క యాంటీబయాటిక్ పవర్ తగ్గుతుంది వాళ్ళకి కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఆవు నేతితో చేసినటువంటి దీపం వెలిగించడం అనేది చాలా హెల్ప్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణం పట్టడానికి ఒక ఆరు గంటల ముందుగా మాత్రమే ఏమైనా తినాలి అయితే ఫార్చునేట్లీ ఈసారి మనకేంటంటే ఎనిమిది గంటల రెండు నిమిషాలకే గ్రహణం మొదలవుతుంది కాబట్టి ఆరు గంటలు ముందుగా అంటే తెల్లవాజాను రెండు గంటలు అంటే ఆ టైంలో ఎలాగో తినరు కాబట్టి సమస్య లేదు అయితే ఈ గ్రహణం పట్టిన ఎనిమిది గంటల రెండు నిమిషాల నుంచి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు ఘన పదార్థం తీసుకోకుండా ఉంటే మంచిది ఓకే ద్రవ పదార్థంలో కూడా దాదాపుగా వాటర్ లాంటివి తీసుకుంటేనే బెటరు ఇక ఉండలేని పక్షంలో ఏవైనా ఆరెంజ్ రసాలు లాంటివి రసాలు లాంటివి తీసుకుంటే చాలా బెటర్ ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలు ఆ తర్వాత పదకొండు గంటల పదకొండు నిమిషాల తర్వాత కూడా గ్రహణం వదిలిందిలే అని చెప్పేసి వెంటనే మామూలు మనుషుల్లాగా బయటికి అటు ఇటు తిరగటం కాకుండా ఇంకా ఒక మూడు నాలుగు గంటలు కేర్ తీసుకుంటాం మంచిది అంటే లాంటివి తిన్నప్పటికి కూడా పిండము విషయంలో కొంచెం ఆ పిండం పైన చేయి వేసుకొని అలాగే రెస్ట్లో ఉండటం అనేది చాలా మంచి విషయం అనమాట గర్భిణీ స్త్రీలకి ప్రత్యేకించి రాసుల వారికి ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది యాక్చువల్గా మనకి ఇది మూలా నక్షత్రం ధనుసు రాశిలో వస్తున్నటువంటి చాలా అరుదైనటువంటి సూర్యగ్రహణం దాదాపుగా మనకి ప్రతి సంవత్సరం సంవత్సరం అంటే తెలుగు సంవత్సరం ఏప్రిల్ టు ఏప్రిల్ వచ్చేసరికి ఒక ఏడు గ్రహణాలు వస్తూ ఉంటాయి ఈ ఏడింట్లో ఒక ఐదు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు ఒక్కొక్కసారి నాలుగు సూర్యగ్రహణాలు మూడు చంద్రగ్రహణాలు వస్తుంటాయి అయితే ఆ గ్రహణాలన్నీ కూడా భూమి చంద్రుడు సూర్యుడు వీళ్ళు ముగ్గురు ఒకే సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు వచ్చేదాన్ని మనం సూర్యగ్రహణం అంటామని తెలుసు ఈ వచ్చేటువంటి ఏడు గ్రహణాల్లో ఈ సూర్యగ్రహణాలు ఇలా భూమి చంద్రుడు సూర్యుడు ఒకే సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు వస్తుంటారు కామన్ అది ఇలా పది సంవత్సరాల పాటు ఒకే విధంగా వస్తూ మళ్ళీ పది సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంటుంది ఇదే కానీ ఇలా వచ్చేటువంటి అంటే ఒక షష్ట గ్రహ కూటమితో కూడి మూలా నక్షత్రం ధనుసు రాశిలో మార్గశిర మాసం బహుళ అమావాస్యలో వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క సూర్యగ్రహణం అనేది రెండు వందల తొంభై ఏడు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది ఓకే గతంలో రెండు వందల తొంభై ఏడు సంవత్సరాల క్రితం పదిహేడు వందల ఇరవై రెండులో వచ్చింది అది మరలా ఇప్పుడు వస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వస్తుందంటే రెండు వందల తొంభై ఏడు సంవత్సరాల తర్వాత అంటే దాదాపుగా రెండు వేల మూడు వందల పదహారో సంవత్సరంలో వస్తుంది అంటే ఇప్పుడున్న వాళ్ళంతా కూడా గతంలో ఇలాంటి గ్రహాన్ని చూడలేదు ఓకే అలాగే ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఇంకోసారి చూసే అవకాశం లేదు ఎందుకంటే రెండు వందల తొంభై ఏడు సంవత్సరాలు అంటే దాదాపు మూడు తరాలు దాటిపోతాయి మూడు శతాబ్దాలు కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి సూర్యగ్రహణం అయితే ఇంత అద్భుతమైన సూర్యగ్రహణాన్ని చూడటానికి తరించటానికి అందరూ నోచుకొని లేరని మాత్రం చెప్పచ్చు ఎలా ఇప్పుడు కర్కాటకం తుల కుంభం మీనం వీళ్ళు సేఫ్ సైడ్ పూర్తి సేఫ్ సైడ్ వీళ్ళు వీళ్ళకి ఇది చాలా బెస్ట్గా ఉంటుంది అయినప్పటికీ ఆ ఎక్స్రే ఫిల్మ్ లాంటివి మాత్రం కళ్ళకు మాత్రం ఖచ్చితంగా వాడాల్సిందే ఎందుకంటే అతని లోతి కిరణాల నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు చక్కగా బయటకు వచ్చి ఆ యొక్క కనువిందు చేస్తుండే సూర్యగ్రహణాన్ని అద్భుతంగా చూడవచ్చు అయితే వీళ్ళు చూసే విధానంలో గనక మిస్టేక్స్ చేస్తే అంటే మిస్టేక్స్ అంటే కళ్ళకి సేఫ్టీ వాడకుండా కనుక చూస్తే వీళ్ళకి కూడా కొంచెం ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది అయితే అలాగనక ప్రాబ్లమేటిక్గా వీళ్ళు చేసినప్పటికీ కూడా వీళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉండేందుకు శ్రీమన్నారాయణ అష్టాక్షరిని వీళ్ళు పఠించుకుంటే బాగుంటుంది అది గ్రహణం సమయంలోనే కాకుండా గ్రహణం తర్వాత కూడా ఒక ఏడు రోజులు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి ఒకటి వరకు ఏడు రోజుల పాటు ఆ యొక్క శ్రీమన్నారాయణ అష్టాక్షిని పట్టించుకుంటూ ఉంటే మంచిది ఏమవుద్ది ఒక కళ్ళకి ఎఫెక్టే కాకుండా ఇవి మంచి రాసులు వీటికి బెస్ట్గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు తీసుకునే అజాగ్రత్తల వల్ల ఒక కళ్ళకి ఎఫెక్టే కాకుండా వీరి యొక్క ఫ్యామిలీలో హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం దాని కారణంగా ఆ తర్వాత వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి క్షీణించడం ఏది బెస్ట్గా ఉన్న రాసులు కూడా ఈ అజాగ్రత్త వల్ల వాళ్ళేంటి మాకు బెస్ట్గా ఉంది కదా అని ఈ యొక్క జాగ్రత్త తీసుకోకుండా అంతా బాగుంది కదా అనుకుంటారు అలాంటి మిస్టేక్స్ వాళ్ళు తెలియకుండా చేసినా కూడా అది క్యూర్ కావడానికి శ్రీమన్నారాయణ సాక్షి శ్లోకం బాగా యూజ్ అవుతుంది తర్వాత ఇక మీడియంగా ఉండే వాళ్ళని కనుక మనం చూసినట్లయితే మేషం రుషణం మేషం రుషభం మిథునం సింహం ఈ మూడు ఈ నాలుగు రాసులు వాళ్ళకి మీడియంగా ఉంటుంది అంటే అంత బెస్ట్గా ఉండదు అలాగని లాస్గా ఉండదు అయితే వీళ్ళకి మీడింగ్గా ఉన్నదాన్ని బాగా బెస్ట్గా ఉండటం కోసం బాగా అభివృద్ధికరంగా ఉండటం కోసం వీళ్ళేం యూజ్ చేయాలంటే గురువు ద్వారా పొందిన ఏదైనా ఒక మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఆ టైం అంతా కూడా గురువు ద్వారా పొందిన ఏదైనా ఒక మంత్రాన్ని ఆ టైం అంతా జపిస్తూ ఉండాలి తర్వాత అక్కడి నుంచి ఇరవై ఆరు నుంచి జనవరి ఒకటి వరకు కూడా మధ్య మధ్యలో ఆ యొక్క మంత్రాన్ని జపించుకుంటూ ఉండాలి అప్పుడే వాళ్ళకి సకల అభివృద్ధి కూడా ఉంటుంది ఇక మనం దురదృష్టకరమైనటువంటి రాసులు ఈ యొక్క గ్రహణం వల్ల పర్టికులర్గా ఏంటంటే కన్యా రాశి వృచ్చిక రాశి అంటే ధనుసు రాశికి అటు ఇటు ఉన్నటువంటి వృచ్చిక మకర రాశులు అంటే కన్యా రుచిక ధనుసు మకరం ఈ నలుగురు మాత్రం చాలా సేఫ్గా చాలా సేఫ్ ఉన్నటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అందులో ముఖ్యంగా ఏం తీసుకోవాలి అంటే వీళ్ళు నదీ స్నానం చేయటం బాగుంటుంది ఎప్పుడు గ్రహణ సమయంలో నదీ స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే నది అంటే మనకి పారే నీరు అనమాట పారే నీరులో బాగా పవర్ఫుల్ ఉంటుంది తర్వాత మనకి ఆ తడిగా ఉండటం వల్ల వాళ్ళు ఆ ఆల్ట్రా ఆల్ట్రావయోలెట్ కిరణాలు సహజంగా ఈ రాసులకి కీడు చేసినప్పటికీ అలా మనం తడిగా ఉండటం వల్ల ఆ రాసులకి కీడు చేయకుండా ఉండటానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు నదీ స్నానం చేసి వెంటనే ఒక టెంపుల్లో కూర్చొని జపం చేసుకోవటం బాగుంటుంది ఒకవేళ ఆ జపం కూడా ఏదైనా ఒక బాగా ఉచ్చరించగలిగే మంత్రాన్నే చేసుకోవాలి ఇప్పుడు అందరూ మనం చేస్తున్న తప్పు ఏంటంటే ఎక్కువ మంది ఒక మంత్రాన్ని మనం జపించుకుంటున్నాము అనుకుంటాము కానీ దాన్ని గనక కరెక్ట్గా ఉచ్చారణ చేయకపోతే లాభం కంటే లాస్ ఎక్కువ జరుగుతుంది మనం తృప్తి పడతాం మనం ఈ శ్లోకం శ్రీమన్నారాయణ అష్టాక్షరి చేసుకున్నాము ఓకే నాకేమీ కాదు అది మీరు పలికే విధానం గనక మీకు బాగా తెలియకపోతే లాభం కంటే నష్టమే ఎక్కువ అవుతుంది అందుకని ఈ పైన చెప్పిన ఈ మూడు రాసులు నాలుగు నాలుగు రాసులు చొప్పున మూడు విధాల వాళ్ళకు కూడా ఈ యొక్క రెమెడీస్ కనుక కరెక్ట్గా చేయగలిగితేనే అది మీకు యూజ్ ఉంటుంది అలా చేయలేనప్పుడు ఏం చేయాలి అంటే మనం యూరివర్స్ యూరివరిస్గా మనకి కనెక్షన్ ఉన్నటువంటి న్యూమెరికల్ వైబ్రేషన్ మీ పేరులో ఖచ్చితంగా ఉండాలి అలా ఉన్నప్పుడు మీరు ఇది కొంచెం అటు ఇటుగా దీన్ని మీరు బ్యాలెన్స్గా చేసుకోలేకపోయినప్పుడు కూడా ఆ యొక్క న్యూమెరికల్ వైబ్రేషన్ అనేది మీకు మంచి పాజిటివ్ తెచ్చి ఈ యొక్క గ్రహణం ద్వారా వచ్చేటువంటి రుగ్మతని కానీ ఆ ఇబ్బందులను కానీ నష్టాన్ని కానీ అది ఇమిడియేట్గా చేయగలిగింది ఏంటి ఆ యొక్క వైబ్రేషన్కి జనరల్గా మనం పఠించే జపానికి శ్లోకానికి డిఫరెన్స్ ఏంటంటే ఈ జపము శ్లోకం అనేది స్పష్టంగా పలికినప్పుడే మనకు వర్తిస్తుంది అదే మీకు న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసుకొని ఆల్రెడీ ఉన్నట్లయితే ఆ యొక్క నేమ్ కరెక్షన్ని మీరు ఒక్క ఇరవై నిమిషాలు ఆ యొక్క టైంలో ఏది గ్రహణం టైంలో గనక ఒక్క ఇరవై నిమిషాలు మీరు దాన్ని రాసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు హండ్రెడ్ రిడ్స్ ప్రతిఫలం ఉంటుంది అదే ఇప్పుడు మీరు శ్లోకాన్ని చేయాలనుకోండి ఖచ్చితంగా గ్రహణం అయిపోయేంతవరకు చేస్తేనే ఉంటుంది ఏమాత్రం అవకాశం లేకపోయినా ఉండదు కాబట్టి ఇలా చేయాల్సి ఉంటుంది ఏ ఏ రాసి వారికి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే రాశి అంటే ఖచ్చితంగా ధనుసు రాశి అండి ఎందుకంటే మనకి గ్రహణం అంతా కూడా ధనుసు రాశిలోనే జరుగుతుంది అందులో ముఖ్యంగా మూలా నక్షత్రానికి బాగా ఎఫెక్టివుల్గా ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి ఉంటుంది ఈ మూలా నక్షత్రం వాళ్ళు కానీ ధనుసు రాశి వాళ్ళు కానీ ఈ యొక్క ఎఫెక్ట్ నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది అదేంటంటే ఈ యొక్క గ్రహణం పట్టడానికి ముందుగా వీరు ఏమీ ఎలాంటి ఘన పదార్థాలు తీసుకోకూడదు మనం గర్భిణీ స్త్రీలకి ఏమైతే చెప్పామో అది అందరూ పాటించాల్సి ఉంటుంది అలాగే గ్రహణం అయిపోయేంత వరకు కూడా మంచినీళ్ళు కూడా వీళ్ళు ముట్టుకోకూడని పరిస్థితిలో ఉండాలి ఓకే ఇలా చేయాలి తర్వాత వీళ్ళు గురువుకి సంబంధించినటువంటి ఎందుకంటే ఆ గ్రహణంలో ధనుసు రాసి వాళ్ళు నష్టపోయేది ఎక్కడంటే గురువు కూడా దీంతో ఆ గురువు గ్రహం కూడా దీంతో యాప్ట్ అయి ఉండటం వల్లే వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి ఆ గురువుకి శక్తి తగ్గిపోతుంది ఆ టైంలో అందుకని ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళందరూ కూడా దాన్ని దారబోయాల్సి ఉంటుంది ఆ యొక్క శ్లోకం రూపంలో ఓం గురువాయ నమ ఓం గురువాయ నమ ఓం గురువాయ నమ దీన్ని ఎంత ఎక్కువ సార్లు ఎన్ని వేల లక్షల సార్లు పఠించుకుంటే అంత గురువుకి ఆ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఆ యొక్క వీళ్ళకొచ్చేటువంటి ఆ యొక్క ఇబ్బంది కొంతలో కొంతవరకు తగ్గడానికి ఉంటుంది మ్యాక్సిమం తగ్గటానికి అవకాశం ఉంటుంది వీళ్ళ తర్వాత బాగా ఇబ్బంది పడేవాళ్ళు ధనుసు రాశికి రెండు పక్కల ఉన్నటువంటి రుచిక మకర రాశి వాళ్ళు ఎందుకు ఈ రుచిక మకర రాశి వాళ్ళంటే కుజుడు ఒక పక్క శని వీళ్ళిద్దరికి కూడా ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు శనికి సంబంధించిన ఓం శం శనిచ్చరాయ నమ కుజుడుకు సంబంధించిన ఓం కుజువాయ నమః ఈ యొక్క శ్లోహాలని వీళ్ళు కూడా పదే పదే పఠించడం అనేది ఒక మార్గం ఓవరాల్గా చూస్తే వీళ్ళు ఇవి పఠించడం అనేది బాగా స్పష్టతగా ఉంటేనే ఇది ఉపయోగపడుతుందనమాట అంటే ఈ రోజంతా కూడా వాళ్ళు దాన్ని పఠించే విధానాన్ని మంచి గురువు దగ్గరికి వెళ్ళి దాన్ని పఠించడం నేర్చుకొని అప్పుడు చేస్తేనే మంచి ఉపయోగం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది ఎవరికి గ్రహణం తర్వాత కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ గ్రహణం తర్వాత బాగా కలిసి వచ్చే అంశాలంటే మనం ఫస్ట్ చెప్పుకున్న జట్టులో ఉన్న వాటికి అంటే కర్కాటక రాశి వీళ్ళకి బాగా కలిసి వస్తుంది తర్వాత కుంభరాశి వాళ్ళకి కలిసి వస్తుంది తులారాశి వాళ్ళకి కలిసి వస్తుంది మేనరాశి వాళ్ళకి కలిసి వస్తుంది ఈ నలుగురికి మాత్రం విపరీతంగా కలిసి వస్తుంది అయితే వీళ్ళు ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టాలి ఈ గ్రహణం తర్వాత ఏదైనా ఒక వ్యాపారం కానీ లేదన్న ఒక పని కానీ ఈ గ్రహణం తర్వాత మొదలుపెట్టిన వాళ్ళకి మాత్రం అద్భుతంగా కలిసి వస్తుంది వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేకుండా అలా కాకుండా మీడియంగా ఉన్న రాసులు ఏవైతే ఉన్నాయో మనకి మేషం రుషభం మిథునం సింహం వీళ్ళకి ఏం చేయాలంటే వీళ్ళు ఆ యొక్క పని మొదలు పెట్టేటప్పుడు దానికి సంబంధించిన పరిహారాన్ని ముందుగా చేసుకొని ఏది యొక్క గ్రహణానికి సంబంధించినటువంటి శాంతి విధానాన్ని చేసుకొని అప్పుడే మొదలు పెట్టాలి తప్ప వెంటనే వీళ్ళు కనుక మొదలు పెడితే మాత్రం రిజల్ట్ మీడియంగా ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్